नातो पाटु मा पार्टी की संबंधी चिन्नटुवंती प्रधान अधिकार प्रतिनिधि अयिनटुवंती कृष्ण सागर राव गारु अदे रकंगा भारतीय जनता पार्टी राष्ट्र कार्यदर्शि श्रीमती उमाराणी गारु मरो अधिकार प्रतिनिधि अयिनटुवंती विठल गारु गिरिजन मोर्चा राष्ट्र प्रधान कार्यदर्शि रविनायक गारु पाल्गोंटुन्नारु ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి అంశంపైన ఈ రోజు ప్రస్తావించదలుచుకున్నాం గత 4 రోజుల మట్టి భారీ వర్షాల వల్ల రాష్ట్రమంతా కూడా అతలాకుతలమైతా ఉంది చెరువులు పొంగుతున్నాయి వాగులు పొంగుతున్నాయి గేట్లు ఎత్తివేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఎక్కడ చూసినా కూడా మోకాల్ లోతు నీళ్లు మరి ఆర్తనాదాలు ఆకలి అరుపులు రక్షించండి అనేటువంటి ఒక ఏడుపులు కూడా మనకు వినిపిస్తా ఉన్నాయి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి దగ్గర దగ్గర ఈ 10 సంవత్సరాల కాలంలో ఇదే అతిపెద్ద వర్షమైనప్పటికీ ఈ స్థాయిలో 4 సార్లైనా ఇంత మొత్తాని కాస తక్కువగా వర్షం పడ్డది రెండో సంవత్సరంలో పడ్డది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడో సంవత్సరంలో కూడా పడ్డది నాలుగో సంవత్సరంలో కూడా పడ్డది కానీ ప్రభుత్వానికి మాత్రం దూరదృష్టి అనేది లోపించింది అని చెప్పని నేను పేర్కొంటున్నా ఇలాంటి అతివృష్టి వచ్చినప్పుడు ఇలాంటి ఒక ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు అంటే వర్షపాతం యొక్క శాతం గణనీయంగా పెరిగి వర్షం దారలుగా పడుతున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయంలో అప్పుడు ఇప్పుడు పురపాలక శాఖ మంత్రులుగా తండ్రి కొడుకులే ఉన్నారు మీరు రాజకీయాల కొరకు మాట్లాడతల్లా ప్రతి పనిలో రాజకీయ కోణంలో చూడటం రాజకీయంగా మాట్లాడటం బురద చల్లటం అనేది ఈ బిఆర్ఎస్ మంత్రులకి బిఆర్ఎస్ పార్టీకే మొదటి నుంచి చెల్లింది కాబట్టి మాట్లాడవలసినటువంటి సమయం అనిపిచి మాట్లాడుతున్నాం హైదరాబాద్ మహానగరాన్ని మరి డల్లాస్ చేస్తాను సింగపూర్ చేస్తాను ఇస్తాంబుల్ గా మార్చుతా కొబ్బరి నీళ్ళతో చెరువులు నింపుతాను అని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు బయట కూడా చెప్పారు అసలు మిషన్ కాకతీయ గురించి చాలా గొప్పగా పదే పదే మాట్లాడేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది ఇది వీళ్ళొక్క క్యాప్షన్ వీళ్ళొక్క కోట్ వీళ్ళొక్క సే హైదరాబాద్ మహానగరంలో ఈ మిషన్ కాగతీయ ఏమైంది అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా 300 చెరువుల యొక్క పరిస్థితి స్థితి చూస్తే ఎంతో దారుణంగా తయారైంది ఒకవేళ మిషన్ కాగతీయనే అమలు చేసినట్టయితే నిజంగా పూడిక తీసినట్టయితే నీటి నిలువ సామర్థ్యం పెరిగేది పూడిక తీయబడేది ఆ రకంగా నీటి నిలువకు కూడా అవకాశం కలిగేది కానీ వీళ్ళు ఒక్క చెరువు కూడా పూడిక తీసిన పాపాన పోలేదు ఒకటి రెండోది తర్చుగా ఎఫ్టిఎల్ ను మారుస్తూ వచ్చారు మూడోది చెరువుల యొక్క ఆక్రమణాన్ని పట్టించుకోకుండా వ్యవహారం చేశారు దీనికి కారణం ఈ 10 సంవత్సరాల్లో ఈ తండ్రి కొడుకులు కాదా అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది ప్రతి చెరువు ఆక్రమణ వెనకాల ప్రతి చెరువు యొక్క అక్రమ వెనకాల బీఆర్ఎస్ నాయకుడు
లేకపోతే బిఆర్ఎస్ కార్పొరేటరే ఉన్నాడన్నది జగమరిగినటువంటి సత్యం అని చెప్పని నేను పేర్కొంటున్నా. చెరువులలో చెరువులకి రావాల్సినటువంటి నీళ్లు, దానికి కావాల్సినటువంటి అప్రోచ్ కెనాల్స్ లేకుంటే పిల్ల కాలువలు ఆక్రమించుకున్న దాన్ని దారి మరలించింది, చెరువు నిండకుండా చూసింది. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ బీఆర్ఎస్ యొక్క మరి జిహెచ్ఎంసీ యొక్క సిబ్బంది, బీఆర్ఎస్ యొక్క ప్రజాప్రతినిధులే అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాబట్టి చెరువులలో ఉండవలసినటువంటి నీళ్లు బస్తీలలో ఉంటా ఉన్నాయి. 9 సంవత్సరాలుగా మీరు గమనించండి, మునిగిన బస్తీలే మళ్ళీ మునుగుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అదే రకంగా ఉన్నాయి, కాల్వలు అవే పొంగుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తాము, హైదరాబాద్ మహానగరం మారింది అని చాలా గొప్పగా చెప్పారే. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే రాజ్భవన్ లో చిన్న వర్షం వస్తే రాజ్భవన్ దగ్గర పడవలో వెళ్ళొచ్చు అని చెప్పన్నాడు. అంతేకాదు చిన్న వాన వస్తే కూడా ఈత కొట్టే పరిస్థితి నగరంలో ఉంది. ఇది సమైక్య ఆంధ్రాలో సమైక్య పాలకుల యొక్క నిర్వాహకము అని చెప్పని వారు మొదటి సంవత్సరం చెప్పారు, 2వ సంవత్సరం చెప్పారు, చట్టసభలో కూడా ఈ అంశాన్ని వారు ప్రస్తావించారు. మరి ముఖ్యమంత్రి గారు మీరే కదా పురపాలక శాఖ మంత్రి, ఆ తర్వాత మీ క్రమంలో మీ కొడుకే కదా పురపాలక శాఖ మంత్రి. 9.5 సంవత్సరాలు దాటింది కదా, హైదరాబాద్ లో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దాపరిచ్చింది? నగరం మునిగిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పని అడుగుతున్నాం. దూరదృష్టి లోపం వల్ల కదా, భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించడం కొరకు కానీ మెరుగుపరచడం కొరకు కానీ తీసుకున్నటువంటి చర్యలే లేవు కదా. లేకపోవటం వల్లనే కదా ఈ పరిస్థితి, చెరువులలో ఉండవలసినటువంటి నీళ్లు ఈరోజు నగరంలో బస్తీలలో కాలనీలలో పారుతా ఉన్నాయి. దీనికి కారణం మీ చెరువుల యొక్క ఆక్రమణ, దీనికి కారణం మీ చెరువుల యొక్క నిర్వహణ, దీనికి కారణం మీ చెరువుల్ని పట్టించుకోకపోవటం, దీనికి కారణం మీ మిషన్ కాకతీయ అని హైదరాబాద్ మహానగరంలో అమలు చేయకపోవటం అని చెప్పని మేము పేర్కొంటున్నాం. ఇది ఒకవైపున, మరొక వైపును చూస్తే మరి హైదరాబాద్ మహానగరంలో మ్యానువల్ మరణాలు నిత్య కృత్యమైనవి, కూలుతున్న భవనాలు, కాలుతున్న భవనాలు, ఇవన్నీ కూడా కుక్కల స్వైర వ్యవహారం వీటికి తోడైనవి. పట్టించుకునే నాదుడే లేదు, పనిచేసేటువంటి అధికారే లేడు, దీనివైపు చూసేటువంటి ఒక పరిస్థితే లేదు వీళ్ళకి. గత మేయరు ఎక్కడ ఖాళీ ప్లాట్ దొరుకుతుందా అని చెప్పని వ్యాపారం పెంచుకోవడం కొరకు పనిచేశాడు. ప్రస్తుత మేయరు ఎక్కడ ఖాళీ ప్లాట్ ఉంటుంది, ఎక్కడ ఏ రకంగా కబ్జా చేయొచ్చు అన్నట్టుగా పాత మేయర్ అంతే కొత్త మేయర్ అంతే. అరే జిహెచ్ఎంసీ యొక్క పాలన పరిపాలన ఏ రకంగా సాగుతోంది అనేటువంటి చూసే తీరిక కూడా ఈ తండ్రి కొడుకులకి లేకపోయిందని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇది ఇలా ఉంటే విపక్షాలు రాజకీయాలు చేయొద్దు, అన్ని ముద్దు నిద్ర లేపుదామని మేము మాట్లాడుతున్నాం. నీ నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని చెప్పడం కొరకు మేము మాట్లాడుతున్నాం. నీ బాధ్యతని గుర్తించు, గుర్తించుకో అని చెప్పడం కొరకు మేము మాట్లాడుతున్నాం. ఒకవైపున 4 రోజుల నుంచి భారీ స్థాయిలో వర్షాలు పడతా ఉంటే వీళ్ళ నాయకులు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటంటే హోర్డింగ్లు పెట్టారు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, కేకులు కటింగ్లు చేస్తున్నారు, ఊరేగింపులు చేస్తున్నారు, కొడుకు యొక్క దృష్టి
సారిద్దామని. ఒకవైపున ప్రజలేమో నానా అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఏ రాత్రి ఏ సమయం ఏమవుతుందా అన్నటువంటి భయం గుప్పిట్లో ఆ రకంగా ప్రజలు గడుపుతా ఉంటే ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులేమో ఆ తండ్రి కొడుకుల యొక్క దృష్టి పడాలి, దాని కొరకు వీళ్ళ యొక్క వ్యవహారం నడుస్తా ఉన్నారు. ఇకపోతే ఇప్పుడైనా సరే ఈ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి నగరంలో ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి యొక్క నష్టం పైన తక్షణ చర్యలపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రభుత్వం యొక్క వైఫల్యం పైన అధికారుల యొక్క అలసత్వం పైన ప్రజల యొక్క సంక్షేమమే వీళ్ళకి ధ్యేయమైతే తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఈ యొక్క అంశం పైన పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. గతంలో జిహెచ్ఎంసి ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పని నువ్వు 10,000 ఇచ్చావు ఇంటికి. అసలు ఇప్పుడు కనీసం పలకరించే నాదుడే లేకపోయాడు, పట్టించుకునేటువంటి యంత్రాంగమే కనబడటల్లా. ముక్కుబడిగా పర్యటించడం కాదు మిస్టర్ కేటీఆర్, యూ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ ఫెయిల్యూర్స్. ఈరోజు నగరం మునుగుతోందంటే, భవనాలు కాలుతున్నాయంటే, మ్యానువల్ మరణాలు సంభవిస్తున్నాయంటే, భవనాలు కూలుతున్నాయంటే దీనికి జవాబుదారీ జిమ్మేదారి నైతిక బాధ్యత నువ్వే వహించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా పేర్కొంటూ, ఇప్పుడైనా నువ్వు రాజకీయాలు మాను, ఈ 5 నెలల్లో యొక్క సమయం ఉంది, ఈ చివరి రోజులు దగ్గర పడ్డాయి, కనీసం నీకున్నటువంటి బాధ్యత మేర కన్నా పనిచేయటం కొరకు, పని చెప్పటం కొరకు, పని చూపటం కొరకు అన్నా పనిచేయి. కానీ ఈ మంత్రులు పని లేని మంత్రులు, పనికిరాని మంత్రులుగా తయారయ్యారు. ఇది నడుస్తున్నటువంటి ఒక ఈ యొక్క చరిత్ర. మరి ప్రజలే అప్రమత్తమయ్యారు, ఎక్కడికక్కడ ప్రజలే ఆ కాలువల్ని శుద్ధి చేసుకుంటున్నారు, ప్రజలే ఎక్కడికక్కడ కాపాడుకోవటం కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఆ రకంగా ప్రజలే ముందుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఓకే.